నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రముఖ జర్నలిస్టు సయీద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో కువైటీ ప్రజలు అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం లేకుండా ఉండగలరు, కానీ కువైట్ లో ప్రవాసులు లేకుంటే ఉండలేరని చెప్పేసి, మరీ ముఖ్యంగా భారతీయులు మరియు ఈజిప్టియన్ ప్రవాసులు లేకుంటే కువైటీలు ఉండలేరని చెప్పి ఆయన వెల్లడించాడు. అలాగే ప్రతి ఒక్క ప్రవాసుడు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఈజిప్టుడు మన యొక్క జీవిత చక్రం నడిపే గ్యాసోలిన్ పెట్రోల్ తో సమానమని చెప్పేసి, అలాగే ప్రవాసులు దేశ చట్టాలను గౌరవిస్తే మనకు అతని యొక్క అవసరం ఎంతో ఉందని చెప్పి మనం ఒప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే కువైట్ లో 33 లక్షల మంది ప్రవాసులు జీవిస్తూ ఉన్నారు. అందులో అత్యధికంగా మనం చూసుకుంటే 10 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. అలాగే భారతీయులతో పాటు మిగిలిన ప్రవాసులకు కూడా మనం స్వాగతం పలుకుదాం. కువైట్ లో ఇటీవల కాలంలో ప్రవాసులను కువైట్ దేశం నుంచి పంపించి వేయాలని చెప్పేసి కువైట్ లో ప్రతి సమస్యకు ప్రవాసులే కారణమని అంటూ ఉన్నారు. కానీ ప్రవాసులు లేకుంటే కువైట్ లోని కువైటీ ప్రజల జీవిత చక్రం నడవదని చెప్పేసి, మన యొక్క జీవిత చక్రానికి ప్రవాసులు పెట్రోల్ వంటి వారని చెప్పేసి, పెట్రోలు లేకుంటే ఏ యొక్క వాహనం నడవలేదని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అలాగే ఈయన యొక్క వ్యాఖ్యలపైన కువైట్ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే ప్రవాసులను విమర్శిస్తూ ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అయినా సరే వాళ్ళల్లో మార్పు రావాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే కువైట్ లో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రవాసులను బాధ్యులు చేయడం సరికాదని చెప్పేసి అందరూ తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.